హాయ్ హలో, వెల్కమ్ టు గణ రుచులు. ఇవాల్టి రెసిపీ పిజ్జా, చీజ్ బర్స్ట్ పన్నీర్ పిజ్జా. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనం బయట కొనుక్కొని తింటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే మనం రెడీ చేసుకొని ఈజీగా తినొచ్చు. పిజ్జా సాస్ కూడా నేను చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. మనము పిజ్జా సాస్ బయట నుంచి తెచ్చుకోవడము, పిజ్జాలు బయట కొనడం కన్నా ఇంట్లో రెడీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక క్యాప్సికమ్ ఇట్లా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ ఒకటి స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మొజరెల్లా చీజ్, ఆర్గానో, చిల్లీ ఫ్లేక్స్. పిజ్జా సాస్ ఎట్లా రెడీ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. రెండు టమాటాలు రెడ్ కలర్వి ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి, మిక్సీ పట్టడానికి. ఇవన్నీ మూడు గ్రీన్ చిల్లీస్ చీల్ చేసుకోవాలి. గార్లిక్, ఎల్లిగడ్డ 5 నుంచి 6 పొట్టు తీసి అందులోకి వేసుకొని 1 టీ స్పూన్ ఉల్లిగడ్డలు కట్ చేసినవి వేసుకొని గ్రైండర్లో పేస్ట్ లాగా చేసుకోవాలి. అందులోకి 1 టీ స్పూన్ టమాటో సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసి మిక్స్ చేసుకోవాలి. గార్లిక్ ఇవన్నీ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది సాస్కి. 1/4 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/4 టీ స్పూన్ ఆర్గానో వేసి బాగా మిక్స్ చేయాలి. చిటికెడు ఉప్పు, 1/4 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు బయట తెచ్చుకుంటాం కదా, ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, బయట దానికంటే కూడా టేస్ట్ వస్తుంది. చీజ్ స్లైసెస్ కూడా తీసుకోవాలి 1-2. పిజ్జా బేస్ తీసుకొని దానికి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న హోమ్ మేడ్ పిజ్జా సాస్ ఉంది కదా, అదంతా అప్లై చేసి దాని మీద చీజ్తోని మొజరెల్లా చీజ్తోని గ్రేట్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత చీజ్ వేసుకోండి. దాని మీద క్యాప్సికమ్ ముక్కలన్నీ ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ పెట్టుకోవాలి, స్లైసెస్ చేసుకున్న ఆనియన్స్ కూడా పెట్టుకోవాలి. మనం బయట కొనేదానికంటే ఇంట్లో ఎంతో ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు పన్నీర్ ముక్కలన్నీ పెట్టుకోవాలి. పన్నీర్ కుక్ చేయాల్సిన అవసరం లేదు, సపరేట్గా మనం బేక్ చేస్తాం కాబట్టి కుక్ అయిపోతుంది. ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు చీజ్ లేసెస్, 1 చీజ్ లేస్ తీసుకొని ఇట్లా ముక్కలుగా చేసుకొని అన్నిట్లో వేసుకోవాలి. పైనుంచి ఆర్గానో, చిల్లీ ఫ్లేక్స్ స్ప్రింకిల్ చేసి ఇప్పుడు అవెన్లో 180 డిగ్రీస్కి 15-20 మినిట్స్ పెట్టుకోవాలి. మీరు తవా పైన కూడా ఇట్లా చేసుకోవచ్చు, అప్పుడు 15 మినిట్స్ పెడితే చాలు. ఇప్పుడు రెడీ అయిపోయింది పిజ్జా, ఎంతో ఈజీగా రెడీ చేసేసుకున్నాము. ఇది కట్ చేసుకోవాలి. ఇప్పుడు పిజ్జా కటర్ ఉంటే దాంతో కట్ చేసుకోండి, లేకపోతే నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు. హోమ్ మేడ్ పిజ్జా, పిజ్జా సాస్ రెడీ చేసుకున్నాము. పిజ్జా హట్, డామినోస్ పిజ్జా అట్లాగే టేస్ట్ ఉంటుంది, సేమ్ టేస్ట్. ఈజీగా మీరు ఇంట్లో ఇట్లా రెడీ చేసుకోండి, చాలా టేస్టీగా, చూస్తేనే ఎంత బాగుంది కదా. తప్పక ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే ఇట్లాంటి న్యూ రెసిపీస్ మీ ముందుంటాయి. టమాటో కెచ్చప్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంది కదా.